మాతృభావన పదవ తరగతి తెలుగు ఆరవ భాగం తరువాత ఏడవ భాగం వర్ధయ వర్ధతే విద్య పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాశీస్సులు మాతృభావన డాక్టర్ గడియార వెంకటశాస్త్రి గారిచే రచించబడిన పాఠంలోని ఇంతవరకు మనం ఆరు భాగాలు నేర్చుకుని ఉన్నాం మరి ఈరోజు ఏడవ భాగానికి స్వాగతం సుస్వాగతం మొదటి ఆరు భాగాలు వరుస క్రమంలో వీక్షించినట్లయినా మీకు తరువాత ఈ ఏడవ భాగం బాగా అర్థమవుతుంది కనుక వరుస క్రమంలో ఒకటి నుంచి ఆరు భాగాలు చూసిన తరువాత ఈ ఏడవ భాగాన్ని చూడగలరని కోరుకుంటూ మాతృభావన పాఠ్యభాగం ముఖ్య ఉద్దేశం మొదటి ఆరు భాగాల్లో కూడా చెప్పుకొని ఉన్నాం మరొకసారి గుర్తు చేసుకుందాం మరి స్త్రీలను తల్లిలా తోడబుట్టిన చెల్లిలా భావించుకోవాలనే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం స్త్రీలందరూ లోకంలో తిరిగే పుణ్యదేవతల వంటి వారు స్త్రీలే ఈ లోక సృష్టికి కారణం స్త్రీలే లోకానికి తల్లులైన లక్ష్మి పార్వతి సరస్వతి వంటి వారు అందువల్ల ప్రతి స్త్రీ తల్లితో సమానంగా భావించుకోవాలి అలాగే సోదరి లాగా చూడాలి గౌరవభావంతో మెలగాలి గ్రహించగలరు కదూ ఇంతవరకు ఆరో భాగం వరకు మొత్తం ఏడు పద్యాల వరకు చెప్పుకోవడం జరిగింది ఈరోజు ఎనిమిదవ పద్యం నుండి ఏడవ భాగాన్ని చెప్పుకుందాం శార్దూల పద్యం ఇక్కడ శార్దూలము అంటే పెద్ద పులి పెద్ద పులిన ఈ పద్యాన్ని చెప్పగలగాలి మరి శార్దూల వృత్త పద్యంలో మస జస తతగ అనే గణాలు ఉంటాయి 19 అక్షరాలు ప్రతి పాదాన ఉంటాయి మరి చూడండి ఈ శార్దూల పద్యం ఒకసారి పదాలను విడదీసుకుందాం మా సర్దారుడు తొందరన్ బడి అసన్మార్గంబునన్ బోయే నీ దోషంబున్ గని నొచ్చుకోకు నిను జేర్తున్ నీ గృహం బిప్పుడే నిను జేర్తున్ నీ గృహం బిప్పుడే నా సైన్యంబును దోడుగా బణిచెదన్ నా తల్లిగా దోడుగా దోషిళ్ళన్ నడిపింతు నీ కనులయందున్ దాల్మే సారింపుమీ ఇందులో పదాలను విడదీసి చదివాము ఇది కంఠస్థ పద్యం ఇది పరీక్షల్లో వస్తుంది కనుక ఇది ప్రతి పదార్థం తాత్పర్యం అలాగే పద్యాన్ని పూరించడం రావాలి కాబట్టి కనుక పాదభంగం లేకుండా రాయడం కూడా నేర్చుకోవాలి ఈ శార్దూల పద్యంలో రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు ఇందులో ప్రాసనేమో కలదు చూడండి స అనే అక్షరం ప్రతి వరుసలో కూడా రెండో అక్షరంగా స సంబంధించినటువంటి అక్షరం కనిపిస్తుంది కాబట్టి ప్రాసనేమో కలదు అలాగే ఒకటో అక్షరానికి 13వ అక్షరానికి యతిమైత్రి కలదు మా అలాగే మా అన్నదానికి అన్నమాట ఇలాగే ప్రతి పాదాల్లో కూడా మీరు 1, 13 అక్షరాలకు యతిమైత్రి కలదు అనే విషయాన్ని గ్రహించాలి ఇప్పుడు పద్యాన్ని రాగయుక్తంగా ఆ తర్వాత భావయుక్తంగా పాడదాం ముందుగా రాగయుక్తంగా పాడదాం మా సర్దారుడు తొందరన్బడి అసన్మార్గంబునన్బోయే నీ దోషంబున్గని నొచ్చుకోకు నిను జేర్తున్ని గృహం బిప్పుడే నా సైన్యంబును దోడుగా బణిచెదన్ నా తల్లిగా దోడుగా దోషిళ్ళన్ నడిపింతు నీ కనులయందుందాల్మి సారింపుమీ ఇంతవరకు పద్యాన్ని రాగయుక్తంగా పాడడం జరిగింది ఇప్పుడు భావయుక్తంగా పాడదాం మరి భావానికి అనుగుణంగా పదాలను విడదీసుకుంటూ పాడదాం మా సర్దారుడు తొందరన్ పడి
అసన్మార్గంబునన్పోయి నీ దోషంబున్కని నొచ్చుకోకు. నిను చేర్తున్ నీ గృహంబిప్పుడే నా సైన్యంబున్ తోడుగాన్ పనిచేదన్. నా తల్లిగాన్ తోడుగా దోషిల్లన్ నడిపింతు నీ కనుడయందున్ తాల్మి సారింపుమీ. ఈ పద్యం యవనకాంత స్త్రీతో శివాజీ పలికిన సందర్భం, మరి పద్యాన్ని రాగయుక్తంగాను భావయుక్తంగాను పాడి వినిపించడం జరిగింది. ఇప్పుడు ఆ పద్యంలో ఉన్నటువంటి ప్రతి పదార్థాలను తెలుసుకుందాం. ప్రతి పదానికి అర్థం. మా సర్దారుడు అంటే మా సర్దారు అయినటువంటి సోందేవుడు, తొందరన్బడి అంటే తొందరపాటు పడి, అసన్మార్గంబునన్ అంటే అసత్ ప్లస్ మార్గంబునన్ తప్పుడు మార్గములు, పోయన్ అంటే ఇక్కడ బోయన్ అనుంది కదా, పోయన్ అంటే వెళ్ళాడు, పొరపాటున నిన్ను బంధించి ఇక్కడకు తెచ్చాడు, ఈ దోషంబున్ అంటే ఈ దోషాన్ని ఈ తప్పును, కానీ అంటే చూచి, నొచ్చుకోకు అంటే బాధపడకు, ఇప్పుడే ఇప్పుడే అంటే ఈ సమయమునే ఈ ఇప్పుడే, నినున్ నినున్ అంటే నిన్ను, ఈ నీ గృహంబున్ అంటే నీ గృహంబున్ అంటే నీ ఇంటికి నీ ఇంటి అనమాట, చేర్తున్ అంటే చేరుస్తాను, నా సైన్యంబును అంటే నా సైన్యంబున్ అంటే నా సైన్యాన్ని, తోడుగాన్ తోడుగాన్ అంటే నీకు సాయంగా నీ వెంట, పనిచేదన్ పంపిస్తాను, నా తల్లిగాన్ నా యొక్క తల్లి వలెను, తోడుగాన్ అంటే నా తోడబుట్టిన సోదరిగాను, అలాగే దోషిల్లన్ దోషిల్లన్ అంటే నా అరచేతలపై, నడిపింతున్ అంటే నడిపిస్తాను అంటే నిన్ను కాలు కింద పెట్టకుండా నా అరచేతులపై సగౌరవంగా నడిపించి మీ ఇంటికి పంపిస్తాను అంటే జాగ్రత్తగా పంపిస్తాను అని చెప్పడం. నీ కనుడయందున్ నీ కనుడయందున్ అంటే నీ కళ్ళల్లో, తాల్మిన్ తాల్మిన్ అంటే ఓర్పును, సారింపుమీ అంటే ప్రసరింపజేయి అంటే చూపించుము అని ఈ పద్యానికి ప్రతిపదార్థంగా చెప్పుకోవచ్చు. ఈ పద్యం యొక్క ప్రతిపదార్థాన్ని వరుస క్రమంలో చేర్చినట్లయితే మనకు తాత్పర్యము లేదా భావం వచ్చును. మరి భావాన్ని కూడా చూద్దాం. ఈ పద్యం యొక్క భావాన్ని చూస్తే మా సర్దారు తొందరపాటు వల్ల జరిగిన ఈ దోషానికి బాధపడకు, నిన్ను ఇప్పుడే నీ ఇంటికి చేరుస్తాను, నా సైన్యాన్ని తోడుగా పంపిస్తాను, నా తల్లిగా భావించి నిన్ను దోషిళ్లపై నడిపిస్తాను, నీ కన్నుల్లో సహనం పూనుము అని శివాజీ యవనకాంత స్త్రీతో పలికిన పలుకులివి. పద్యం 9 మత్తేప పద్యం. మత్తేపం అంటే మదపు టేనుగు. దీనికి ఛందస్సు చూసినట్లయితే సభరణమయవ అనే గణాలు ఉంటాయి. మదపు టేనుగు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పద్యాన్ని ఆలపించాలి. మరి మత్తేపంలో కూడా ప్రాసనియమం ఉంది. ఇదిగోండి 2 అక్షరం అన్నీ కూడా నా సంబంధించినటువంటి గుణంత అక్షరాలు ఉన్నాయి, అది ప్రాసనయము. అలాగే 1 అక్షరానికి 14 అక్షరానికి యతిమైత్రి కలదు. 1 అక్షరానికి 14 అక్షరానికి యతిమైత్రి కలదు. మరి ఇందులో సభరణమయవ అనే గణాలు ఉంటాయి. ఇందులో 20 అక్షరాలు ఉంటాయని గ్రహించాలి. ఇందులో పదాలను చూసినట్లయితే అని కొండాడి పతివ్రతాహిత సపర్యాధుర్యుడాతండు యావన కాంతామణి కర్హ సత్కృతలునర్పణ చేసి చేసేత జిక్కిన సర్దారుని గారవించి హితసూక్తిన్ బల్కి బీజాపురంబునకున్ బోబిడే
వారితో ధన బలంబుల్గొన్ని తోడంపొచ్చున్. ఈ పద్యములో గారవం వికృతి, గౌరవం ప్రకృతి. పద్యాన్ని రాయయుక్తంగా ఒకసారి పాడినట్లయితే, అని కొండాడి పతివ్రతాహిత సపర్యాదుర్యుడా తండు, యావన కాంతామణికర్హ సత్వతృణర్పణం చేసి చేసేత జిక్కిన సర్దారును గారవించి హిత సూక్తిన్ బల్కి బీజాపురంబునకుంబోవిడే వారితో ధన బలంబుల్గొన్ని తోడంపుచున్. భావయుక్తంగా ఒకసారి పాడదాం పదాలను విడదీస్తూ. అని కొండాడి పతివ్రతాహిత సపర్యాదుర్యుడాతుండు, యావన కాంతామణికిన్ అర్హ సత్కృతులు నర్పణం చేసి చేసేతన్ చిక్కిన సర్దారుని గారవించి హిత సూక్తిన్ పల్కి బీజాపురంబునకున్ పోవిడే వారితో తన బలంబుల్ కొన్ని తోడంపుచున్. ప్రతిపదార్థం చూసినట్లయితే, అని అంటే ఆ విధంగా, కొండాడి అంటే స్తుతించి పొగిడి, పతివ్రతాహిత అంటే పతివ్రత అంటే పతివ్రతలైన స్త్రీలకు, హిత అంటే ఇంపైన, సపర్యాధుర్యుండు అంటే సపర్యా అంటే పూజను చేయటియందు, ధుర్యుడు అంటే శ్రేష్ఠుడైన, ఆతండు ఆతండు అంటే అతడు అంటే ఆ శివాజీ, యావన కాంతామణి కిన్ అంటే యవన స్త్రీ రత్నానికి అంటే ఆ తురస్క స్త్రీకి అనమాట, యావన కాంతామణికిన్ అంటే యవన స్త్రీ రత్నానికి తురస్క స్త్రీకి, అర్హ సత్కృతుల్ అంటే పూజా సత్కారాలు, వనర్పణ చేసి వనర్పణ చేసి అంటే వనర్పణ ప్లస్ చేసి అంటే చేయించి, చేసేతన్ చిక్కిన చేసేతన్ చిక్కిన అంటే చేసేతన్ ప్లస్ చిక్కిన, చేసేతన్ అంటే తన చేతికి, చిక్కిన అంటే లోబడిన, సర్దారుని అంటే కళ్యాణి సర్దారును గారవించి గౌరవించి, హిత సూక్తిన్ ఇష్టమైన మంచి మాటను, హిత సూక్తిని అంటే ఇష్టమైన మంచి మాటను, పల్కి అంటే ఇక్కడ పల్కి అంటే మాట్లాడి అతనితో పలికి, వారితోన్ వారితోన్ అంటే ఇక్కడ వారితో పాటు, తన బలంబులు అంటే తన బలంబుల్ అంటే తన సైన్యాలను, కొన్ని కొన్ని అంటే కొన్నింటిని, తోడంపుచున్ తోడు ప్లస్ అంపుచున్ వారికి తోడుగా పంపుతూ, బీజాపురంబునకున్ అంటే బీజాపూరుకు, పోవిడెన్ అంటే పంపించాడు విడిచిపుచ్చాడు అని ప్రతిపదార్థంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీని భావాన్ని భావాన్ని చూసినట్లయితే, అని స్తుతించి పతివ్రతా స్త్రీల మంచిని కోరుకునే శివాజీ యవన స్త్రీకి తగిన సత్కారాలు జరిపించి తన చేతికి చిక్కిన సర్దార్ని గౌరవించి వారితో మంచి మాటలు పలికి వారికి తోడుగా తన బలగాలను బీజాపురానికి పంపించాడు. తరువాత పాఠాన్ని తరువాత భాగంలో తెలుసుకుందాం.